జీబీఎంసీ 14వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎల్లాజీ ఆయన అనుచరులతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్పొరేటర్ టికెట్ ఆశించిన ఎల్లాజీ పార్టీ గుర్తించకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన సుమారు 100 మంది అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఎల్లాజీని బీజేపీ నాయకులు పార్టీ కండువ వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్లాజీ మాట్లాడుతూ పార్టీ పెద్దలు చెప్పినట్లుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి 14వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థులకు పూర్తి సహకారం అందించి గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఇబ్బంది కలిగిన పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉండాలి అని ఒక రండి. మాది నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా మాకు అన్ని చోట్ల కూడా మాకు విజయాలు వస్తున్నాయి. మీరు గనక ఈ 14వ వార్డులోకి వస్తే మా పరశురామ రాజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన సమర్థించిన ఉమ్మడి అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. మీ రాకతోటి మా విజయం మరింత అద్భుతమైన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు రండి అని చెప్పిన వెంటనే వారు కూడా రావటం మాకు చాలా ఆనందదాయకం. తప్పనిసరిగా మేము ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాం. ఆయనకి భారతీయ జనతా పార్టీలో మంచి స్థానం ఇచ్చి మంచిగా వారిని మేము చూసుకుంటాము. వారు ఈ పార్టీలోకి వచ్చినందుకు చాలా గర్వపడే విధంగా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈయన జాయిన్ అవటంతో మాకందరికీ ఒక నూతన ఉత్సాహం వచ్చింది. తప్పనిసరిగా పరశురామరాజు గారి విజయం తథ్యమని చెప్పి మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తాం.